ఏం రా ఇది మన్ రూమేనా బాత్రూంలో ఎవరు నేనే హే నువ్వు నా బాత్రూంలో ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ చేయకూడదా లేదు అదేం లేదు రూమ్ సూపర్ గా మార్చేసావు నువ్వెందుకు ఇవన్నీ చేయడమా నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను ఆహా అత్తిరిపోయిందనుకో రూమా నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి తప్పు చేద్దామా ఏంటి ఏదో కాఫీ తాగుదామా అనే టైప్ లో అడుగుతున్నావు నీ వల్ల అవుతుందా కదా ఏ నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా లేదు స్టాప్ ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం అయ్యో ఓవర్గా మాట్లాడుతున్నావు నిన్ను వద్దు ఏదో తేడాగా ఉంది ఏడ్చేస్తానంతే ఏంట్రా నేను ఎంతసేపని మంచి పిల్లలా నటించను నా షాంపూతో స్నానం చేసావా అదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమీ చేయవంటే ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరు మనల్ని విడదీయకూడదు సుశీ సుశీ నా మీద నీకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే నీ బిడ్డ నా కడుపులో పెరగాలి బిడ్డకు తల్లి అయితే సమస్య తీరిపోతుందా ఏంటి సుశీ ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో సుసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను చూసి అయ్యో ఏంటి సుసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటకు పోరా కుక్క అని తరివేసినా నిన్ను వదులుకోను సుసి నీకా నమ్మకోలేదా నిన్ను నమ్మకేం కాదు మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు ఇదిగో పడుకో ఫోన్ చెయ్యి మీ నాన్నకి ఫోన్ చెయ్యి మీ నాన్నకి చెయ్యి చెప్తాను చెయ్యి ఫోన్ చెయ్యి చెయ్యి చెయ్యి
छोड़ दीजिए मुझे, मुझे कुछ नहीं मालूम है साहब, साहब छोड़ दीजिए मुझे साहब, कुछ नहीं मालूम है साहब। चेन्नई नोंडे सुसी ब्लैक आउट नी टाइम बाउंदरा। हेलो सुसी ఎలా ఉన్నావు అమ్మా? నేను సుసీని కాదు, నా పేరు బాలు, సేట్ వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా సుసీ ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసీ ఒకనొకరు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. Rascal.